కొనరావుపేట మండలం మామిడిపల్లితో పాటు పలు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తుండటంతోనే భారీ వరదలు సంభవించి సమీప పొలాల రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి యుద్ధ ప్రాతిపదికన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులతో పాటు రైతులు ఉన్నారు. లెవెల్ కట్ ఎక్కువ నిర్మాణం జరిగింది అనేది వీళ్ళ ఆరోపణ. నేను ప్రొఫెసర్ చెక్ డ్యామ్ దగ్గర నుంచి ఉన్న ఈ చెక్ డ్యామ్ పైన కింద పక్కల 100 ఎకరాలే చూచి 200 పైచిలకు 300 ఎకరాల వరకు కూడా నష్టపోయింది. ఎస్సీ కాలనీ కూడా దెబ్బతిన్నది. ఇది కొంచెం మీరు వెంటనే ఎవరు పంపిస్తారు, కొంచెం ఇసుక మీటర్లు వేసినాయి మొత్తం. ఇప్పుడు ఇది ఇదంతా వాగైపోయింది. మీకు ఒక వాగు సపోజ్ ఒక 50 గజాలతో వాగు ఉంటే ఇప్పుడు ఇది 100-150 గజాలు 200 గజాలు పెట్టు మొత్తం వాగైపోయేసారు. ఇక్కడ పొలాలన్నీ వాగులైపోయినాయి. మొత్తం ఇసుక వరి నాట్లు వేసారు, మొత్తం ఇసుకతో నిండిపోయింది. ఇది లెవెల్ చేయడం కూడా ఇబ్బంది. మాకు ఇంత నష్టం లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి మస్తు వాడుతుంది కానీ ఎప్పుడు ఇట్లా కాలేదు. ఇప్పుడే ఈ సంవత్సరమే ఇట్లా అయింది. 2 ఎకరాలు వేసిరమ్మా మీరు పొలం? 3 ఎకరాలు. 3 ఎకరాలు మొత్తం పోయిందా? అయిపోయింది. ఈ భూమి లేవు కానీ హైట్ వేసినట్లా బాగా పంట నష్టం అయిపోయింది. మొత్తం ఏం లేదు, బాగే అధికారం మాకు ఏం లేదు ఆధారం. ఎన్ని ఎకరాలు నష్టమైంది? మెల్ల 200 ఎకరాలు నష్టమైంది. కొండ్రపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో దాదాపు ఈ చెక్ డ్యామ్ పక్కనే ఒక 200 ఎకరాల భూమి దాదాపు వాగులాగా మారిపోయింది. నిన్న నుంచి వర్షాలకు ఇదంతా లోతట్టు ప్రాంతంగా ఏర్పడి అక్కడ ఇసుక క్వారీ చేయబట్టి ఇసుక క్వారీ మొత్తం ఇసుకను తవ్వుట్ల అటు డౌన్ అవుట్ల మొత్తం ఈ ధర అంతా ఈ వాగు మొత్తం ఈ 200 ఎకరాలు పెట్టు పట్టుకొని మొత్తం ఏం లేకుండా పంటలు కాదు మొత్తం నిరగిలినాయి భూములన్నీ. అట్లాంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరి టచ్ దాఖలు లేదు. కాబట్టి వెంటనే ఈ రైతులకు ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కోనారావుపేట మండలం మామిడిపల్లిలో ఇదే విధంగా అనేక గ్రామాల్లో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. స్వయంగా ఇక్కడ మామిడిపల్లిలో రైతులతో కలిసి మహిళా రైతులతో కలిసి జరిగిన నష్టాన్ని స్వయంగా చూడడం జరిగింది. ఇక ఉన్నటువంటి రైతుల
ఆలోచన వాళ్ళ మాటలు క్షేత్ర స్థాయిలో చూస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే చెక్ డ్యామ్ డిజైన్ సరిగా నిర్మాణం చేయకపోవడం వల్ల చెక్ డ్యామ్ పైనే ఇసుక రీచ్ను కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల అంటే అనుమతులు ఈ ముందు ఆలోచన ప్రభుత్వం లేకపోవడం వల్ల ఏకాభికిన ఒకే దగ్గర ఇసుకను ఎక్కువగా ఎక్కువ లోతుతో తోరడం వల్ల తీసుకపోవడం వల్ల ఈ పడినటువంటి భారీ వర్షాలతోని ఎడమ వైపు నుంచి భారీగా వరద నీరు చేరి సుమారు 200 ఎకరాల పైచిటుకు వాగులా మారిపోయింది. అంటే అది మూలవాగు ఓవైపు ఉంటే మరో కొత్త మూలవాగు ఇప్పుడు మాడుపేల్లో కొత్తగా ఉద్భవించినట్టుగా వరి నాట్లన్నీ కూడా ఇసుకలలో వాగులలో వేసినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. అది కూడా కొంత ప్రాంతంలోనే, మిగతా ప్రాంతం అంతా కూడా నా వరి నాట్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే ఇక్కడికి రావాలి. ఎక్కడైతే ఇబ్బందులు ఉందో, ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వేరా నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే యుద్ధ ప్రాతిపదికన రైతులకు జరిగిన నష్టాన్ని, ఏదైతే కాజువేలు తెగిపోయినాయో రోడ్లు తెగిపోయినాయో ఇవన్నింటినీ కూడా గమనించి లోతట్టు ప్రాంతాల్లో కాలనీలు మిగిలినాయి, కాలనీలన్నీ కూడా మునిగిపోయినట్టు పరిస్థితుల్లో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఇబ్బందిని అధిగమించడానికి అధికార యంత్రాంగం మరి ముమ్మరంగా పనులు చేయవలసిన అవసరం ఉంది. ఈ రోజు 11:30 కావస్తుంది, ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు రాలేదని చెప్పని ఇక రైతులు బాధపడుతుంటే ఆర్డీ వారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఆర్డీ వారు ఇక్కడ జరిగిన నష్టాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ చెక్ డ్యామ్ డిజైన్ ఏదైతే ఆ నిర్మాణం చేసారో దా తప్పిదం మరో తప్పిదం ఇసుక రీచ్ను కూడా ఇక్కడనే ఇవ్వడం వల్ల అది కూడా బాగా లోతుగా ఇసుకను తీయడం వల్లనే ఈ ఇబ్బంది అని రైతులు చెప్తున్నారు. కాబట్టి దీనికి నష్టపరిహారం రైతులకు అందివ్వాలి. వీళ్ళ పొలం మండ్లు కూడా ప్రభుత్వం చేపించే విధంగా అది ఇసుక రీచ్ అనుమతి ఇచ్చినట్టు అధికారులు తెలిపిస్తారా? ఇసుక రీచ్ తీసినటువంటి వాళ్ళ వలన లేదా చెక్ డ్యామ్ డిజైన్ నిర్మాణం తప్పిన వల్ల జరిగినటువంటి నష్టం జరిగింది కాబట్టి ఈ అథారిటీస్ తోటి ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకొని ప్రభుత్వం అంతిమంగా జవాబుదారితనం వహించాలని చెప్పని మేము రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 200 పైచీలకు ఎకరాలు ఇక్కడే కాకుండా ఇంకా అనేక ప్రాంతాల నుంచి వార్తలు వస్తున్నాయి. ఎక్కడ ఏ నష్టం జరిగినా ఆ రైతుకు ఈరోజు నష్టపరిహారాన్ని ఈ వరదల వల్ల జరిగిపోయినటువంటి వారికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.